क्वेश्चन नंबर फाइव, क्वेश्चन नंबर फाइव इधर कोड़ा ट्रिपल स्टार क्वेश्चन इधर, ओके ना? साल एक्स डी वाई इज इक्वल टू वाई प्लस एक्स कॉस स्क्वायर वाई बाय एक्स डीएक्स, ओके डीएक्स ने डिवाइड दिस क्वेश्चन सॉल्यूशन लो इच्छन क्वेश्चन अंटे एक्स डीवाई इज इक्वल टू वाई प्लस एक्स कॉस स्क्वायर वाई बाय एक्स डीएक्स डीएक्स ने डिवाइड दिस क्वेश्चन से एक्स ने डिवाइड दिस क्वेश्चन से डीएक्स ने डिवाइड दिस क्वेश्चन अंटे डीवाई बाय डीएक्स इज इक्वल टू वाई प्लस एक्स कॉस स्क्वायर वाई बाय एक्स by x ये मिले मन के इज इक्वल टू सेपरेट जैसे थे y by x प्लस x x कैंसिल cos स्क्वायर y by x मिले एंड दी डी वाई बाय डी एक्स ये चूँगा इधी होमोजीनियस डिफरेंशियल इक्वेशन लकी कन्वर्ट y by x लकी एक्सप्रेस चेसन रायगल गंगा बट्टी दी होमोजीनियस डिफरेंशियल इक्वेशन होमोजीनियस डिफरेंशियल इक्वेशन अंटे ఏం చేస్తాం పుట్ y by x is equal to v, this is equal to y is equal to vx, differentiate with respect to x, so dy by dx is equal to v plus x dv by dx, అంతేనా x v plus x dv by dx ని ఇక్కడ ఈ ప్లేస్ లో రిప్లేస్ చేయండి v plus x dv by dx is equal to y by x ని v అనుకున్నాంగా y by x अंटे v काबट्टी v plus cos square v ఈ v ని ఇటు వైపు తీసుకొచ్చేసండి తీసుకొచ్చేస్తే x dv by dx is equal to v plus cos square v minus v plus v ఇటు వైపు పెడితే minus v కదా ఈ v v plus v minus v రెండు క్యాన్సిల్ ఇప్పుడు వేరియబుల్ సెపరేట్ చేస్తే ఏమవుతుంది cos square v కిందకి వచ్చేస్తుంది కదా dv by cos square v dv by cos square v is equal to dx by x ఇప్పుడు ivbs చేయండి ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ivbs చేస్తే అంటే ఇంటిగ్రల్ dv by cos square v is equal to ఇంటిగ్రల్ dx by x cos square v nothing but into secant square v kada 1 by cos square v secant square v dv is equal to integral dx by x cos square secant square v ki tan v is equal to idi log x plus c tan v v ante nothing but into y by x anukunnam ga tan y by x is equal to log x plus c this is the answer tan y by x is equal to log cx no problem log c అనుకున్నా లేదంటే దీని ఎలా రాయొచ్చు tan y by x is equal to log x c ని log c కింద రాయొచ్చు log a plus b అంటే log a into b కింద రాయొచ్చు కదా log ఇదైనా ఆన్సర్ ఆన్సర్ ఇలాగ రాయొచ్చు ఇలా కూడా రాయొచ్చు no problem మనకు ఆన్సర్ ఎలా ఇచ్చాడు కాబట్టి ఆ విధంగా రాసుకోండి जस्ट मैनिपुलेशन अंत दा इबंधे यदि फिफ्त क्वेश्चन नेक्स्ट सिक्स्थ क्वेश्चन वे सिक्स्थ क्वेश्चन सिक्स्थ क्वेश्चन इधर ट्रिपल स्टार क्वेश्चन इधर ट्रिपल स्टार क्वेश्चन साल्व x square minus y square dx is equal to dx minus x square minus y square dx minus
xy dy is equal to 0. Solution: x square minus y square dx minus xy dy is equal to 0. ఇటు వైపు తీసుకొచ్చేసండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై డివై. మనకి డివై బై డిఎక్స్ ఒక పక్కన ఉండాలి కాబట్టి డిఎక్స్ని ఇటు వైపు తెచ్చుకొని దీని వైపు తీసుకొచ్చేసండి, అంటే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇటు వచ్చేస్తుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ వై. అంతే కదా, ఇది ఇటువైపు వచ్చేస్తుంది, ఇది ఇటువైపు వెళ్తే. ఇప్పుడు దీంట్లో ఎక్స్ స్క్వేర్ కామన్ తీయండి, ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే వన్ మైనస్ వై బై ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే మనకి వై బై ఒక ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి వై బై ఎక్స్ మిగుతుంది, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ డివై బై డిఎక్స్. ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం, పుట్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి, పుట్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి. దిస్ ఎంప్లాయిస్ వై ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ ఎక్స్ డివి బై డిఎక్స్. అంతేనా, ఎక్స్ డివి బై డిఎక్స్ డివై బై డిఎక్స్ బదులుగా ఇది సబ్స్టిట్యూట్ చేయండి, అంటే వి ప్లస్ ఎక్స్ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ వి స్క్వేర్ బై వి. ఓకేనా, వేరియబుల్ సెపరేట్ చేయచ్చా? ముందు దీన్ని వీని ఇటువైపు తీసుకెళ్ళండి, ఎక్స్ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ వి స్క్వేర్ బై వి మైనస్ వి. దిస్ ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ వి స్క్వేర్, ఎల్సిఎం ఎంత వి కదా, మైనస్ వి ఇంటూ వి వి స్క్వేర్. ఓకేనా, ఇదేమవుతుంది వన్ మైనస్ టూ వి స్క్వేర్ బై వి ఎక్స్ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్. ఇప్పుడు వేరియబుల్ సెపరేట్ చేయండి, వేరియబుల్ సెపరేట్ చేస్తే వి పైకి వెళ్ళిపోతుంది బై వన్ మైనస్ టూ వి స్క్వేర్ డివి ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ బై ఎక్స్. ఇప్పుడు ఐఓబిఎస్ ఇంటిగ్రేటింగ్ అండ్ బోత్ సైడ్స్, ఐఓబిఎస్ చేస్తే ఇంటిగ్రల్ వి బై వన్ మైనస్ టూ వి స్క్వేర్ డివి ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ బై ఎక్స్ ఇంటిగ్రల్. పుట్ వన్ మైనస్ టూ వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టీ పెట్టండి, పుట్ వన్ మైనస్ టూ వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టీ పెడితే ఇది జీరో అయిపోతుంది, మైనస్ ఫోర్ వి డివి ఈజ్ ఈక్వల్ టు డిటి, అంటే వి డివి ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై ఫోర్ డిటి. VDV ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై ఫోర్, అంటే ఈ ఇంటిగ్రేషన్ ఎలా కావచ్చు, మైనస్ వన్ బై ఫోర్ కాన్స్టెంట్ కాబట్టి బయట తీసేయండి, ఇది dt బై టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఎక్స్ బై ఎక్స్. పక్కనే చేస్తున్నా చూడండి, మైనస్ వన్ బై ఫోర్ ఇది లాగ్ టీ మాడ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ సి, లాగ్ ఎక్స్ ప్లస్ సి. మైనస్ వన్ బై ఫోర్ నెట్వైపు తీసుకెళ్ళిపోతే మైనస్ ఫోర్ అవుతుంది కదా, లాగ్ మాడ్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ లాగ్ ఎక్స్ మైనస్ ఫోర్ సి. ఇది లాగ్ సిని లాగ్ సి కింద రాయొచ్చు, మైనస్ ఫోర్ లాగ్ సి. దీని మొత్తాన్ని మళ్ళీ లాగ్ సి కింద రాసేయచ్చు, ఇదేమవుతుంది పవర్లో తీసుకెళ్ళిపోయింది వెళ్ళి, ఇదేమవుతుంది లాగ్ ఎక్స్ టు ది పవర్ మైనస్ ఫోర్. ఇది మొత్తాన్ని మైనస్ ఫోర్ లాగ్ సీని మళ్ళీ లాగ్ సీ కింద రాసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఆర్బిటరీ కాన్స్టెంట్ కదా, నో ప్రాబ్లం, ఎలాగైనా రాసుకోవచ్చు. ఇదేమవుతుంది లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లాగ్ ఏ ఇంటూ బి కదా, లాగ్ ఏ, దీన్ని ఏం రాయొచ్చు వన్ బై ఎక్స్ పవర్ ఫోర్ సి బై, ఇది లాగ్ మాడ్ టీ. ఈ లాగ్ లాగ్ రెండు క్యాన్సిల్, టీ అంటే ఏమనుకున్నాం మనం, టీ నథింగ్ బట్ ఏంటి వన్ మైనస్ టూ వి స్క్వేర్, వన్ మైనస్ టూ వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి బై ఎక్స్ పవర్ ఫోర్. వన్ మైనస్ టూ ఇంటూ వి అంటే నథింగ్ బట్ ఏంటి వై బై ఎక్స్ కదా, వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్,
is equal to c by x power 4. X to the power ni itwaipu theesukochesam, x to the power 4 ni itwaipu theesukochesthe 1 minus 2 y square by x square is equal to c. Multiply chesanu, multiply chesthe x to the power 4 minus 2 into x to the power 4 x square cancel ayipothe x square migilutundi, x square y square is equal to c. This is the answer. This is the answer. X to the power 4 minus 2x square y square is equal to c. Okay, this is question number 6.